हेलो फ्रेंड्स, वेलकम टू निक्की मम्स किचन। ई रोज़ मनम स्प्रिंग ऑनियन रेडिश फ्राई एला चेयालो चूद्दाम। इदी चाला टेस्टीगा उंदी, ईजीगा चेसुकोवच्चु, 10 मिनट्स लो अयिपोतुंदी। मीरु गानी फस्ट टाइम ना चैनल चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी, मरिन्नि कुकिंग वीडियोस कोसम सब्सक्राइब चेसुकोंडी। नेनु इक्कड पेद्द साइज रेडिश 2 తీసుకున్నాను, 5 స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను। ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, తర్వాత రాడిష్ పీల్ చేసుకొని తురుము పెట్టుకోవాలి, తర్వాత పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం పచ్చిచెనగ పప్పు మినపప్పు కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని తర్వాత తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత తరి తురుం పెట్టుకున్నాం కదా రాడిష్, అది కూడా వేసుకున్నాను ఇక్కడ నేను। తురుముకున్న రాడిష్ లో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి। కొంచెంసేపు అంటే 1 మినిట్ అట్లా, ఇది తొందరగానే ఉడికిపోతుంది తురుముకున్నాం కాబట్టి। తర్వాత ఫ్రై అయ్యాక 1 స్పూన్ salt వేసాను, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను। వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ మళ్ళీ కుక్ చేసుకోవాలి। ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి। అంతే రెడీ అయిపోయింది, స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే రాడిష్ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై రెడీ। థాంక్యూ ఫర్ వాచింగ్।